పాఠశాల విద్యార్థులపై పాలకుల సవతి ప్రేమ విద్యకు పెద్దపీట నాడు నేడు పేరిట పాఠశాలకు మహర్దశ పేరిట పదే పదే కుప్పలు చెబుతున్న పాలకులకు చేతలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన ఆమదల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన జనసేన నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఎండగట్టారు. ఇటీవల ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి కరపత్రాలను పంచిందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కనీసం ప్రశ్న పత్రాలను ముద్రించకుండా పరీక్షల వ్యవస్థని తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విద్యా వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కానీ మన రాష్ట్రంలో అధికార పార్టీ మద్యానికి ప్రాధాన్యత ఇచ్చి పేద కుటుంబాలను దోచుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్ల విషయంలో సైతం బైజూస్ కంపెనీకి కోట్లాది రూపాయలు సంతర్పణ చేసి తిరిగి కమిషన్ల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం వాస్తవం కాదో ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ఊరిబడిని పేద విద్యార్థులకు దూరం చేశారని, వేలాది ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేసి నిరుద్యోగ ఉపాధ్యాయులను వంచారని పేర్కొన్నారు. ఆఖరికి రాష్ట్రంలోని దేవాలయాలను ధ్వంసం చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నగదు బంగారు సైతం పక్కదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలకు పేద విద్యార్థులు నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు ఆధునీకరణ, మరి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ఎన్నో చేస్తున్నామని చెప్తున్నారు, కాబట్టి పిల్లలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో నేను ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను స్కూల్ పిల్లలకి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గడప గడపకి వెళ్ళే కరపత్రాలు ఇంత క్వాలిటీగా ముద్రించుకొని, ప్రశ్నపత్రాలు ముద్రించడంలో ఇంత నాణ్యత లేకుండా ఏ విధంగా మీరు ముద్రిస్తున్నారో మాకు తెలియజేయాలని చెప్పేసి, ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు కనీసం ఈ ప్రశ్నపత్రంలో గతంలో కంటే ఇప్పుడు నాణ్యత తగ్గించి కనీసం ఈ అక్షరాలు కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మీరు పేజీలకు పేజీలుగా ప్రజల సొమ్ముని ఏదో నీ ఇంట్లో సొమ్ములాగా నువ్వు ఫీల్ అవుతూ, నీ ఇంట్లో సొమ్ము కాదు నువ్వు ప్రజల సొమ్ము, ఈ విధంగా నువ్వు దుర్వినియోగం చేస్తానని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీంతోపాటు మీరు స్కూల్ పిల్లలకి నాడు నేడు స్కూళ్ళు బాగు చేస్తామన్నారు. ఇంతవరకు 50% కూడా స్కూళ్ళు మీరు ఆధునీకరణ చేయలేదని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ పిల్లలకి 40% 50% బుక్స్ పంపిణీ చేసి టెక్స్ట్ బుక్లు ఇచ్చి, ఈ మిగతా 40% అయితే మాత్రం ఇంతవరకు మీరు టెక్స్ట్ బుక్లు పంపిణీ కూడా చేయలేదు. ఆల్రెడీ స్కూల్ కూడా ఇక సమ్మర్ హాలిడేస్ దగ్గరికి వెళ్తున్నా ఇప్పటి వరకు కూడా మీరు స్కూల్ పిల్లలకి ఇంకా టెక్స్ట్ బుక్లు పంపిణీ చేయలేదని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మీ పోకటి కబుర్లు ఆపి ఇప్పటికైనా ప్రజల పైన దృష్టి పెట్టండి, స్కూలు వ్యవస్థ పైన దృష్టి పెట్టండి. నాడు నేడు స్కూళ్ళు బాగు చేసినంత మాత్రాన మీకు అనేక విధాలుగా, అంటే విద్య అయితే బోధన అవ్వదు, బోధించడానికి అక్కడ ఒక బడిపంతులు కావాలని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. మీరు కూడా అది తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జై జనసేన.